హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు నో మోర్ విత్ నాయుడు యూట్యూబ్ ఛానల్. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి, వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎక్కువగా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యూస్ చేసి యూపీఐ ద్వారా మనం తెలిసిన వాళ్ళకి లేదా ఫ్రెండ్స్కి మనీ పంపిస్తూ ఉంటాం. ఇలా పంపిస్తున్నప్పుడు ఒక్కోసారి ఎప్పుడైనా పొరపాటుగా మీరు మనీ మీరు పంపించాలనుకున్న వ్యక్తికి కాకుండా వేరే ఎవరికైనా పంపించేస్తే దాని గురించి మనం ఎలా కంప్లైంట్ చేయాలని మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఈ వెబ్సైట్ పేరు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఏదైనా ట్రాన్సాక్షన్ రిలేటెడ్గా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. ఈ వెబ్సైట్ నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఇక్కడ కిందకు వచ్చినట్టయితే మనం ట్రాన్సాక్షన్ రిలేటెడ్గా కంప్లైంట్ ఇవ్వచ్చు, అలాగే పిన్, అకౌంట్, రిజిస్ట్రేషన్, ఎస్ఎంఎస్, లాగిన్, వీటిలో దేని గురించి అయినా మనం కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. మనం ఇప్పుడు మెయిన్గా పంపించాలనుకునే వ్యక్తికి కాకుండా వేరే ఎవరికైనా మనీ పంపిస్తే మనం ఎలా కంప్లైంట్ రైజ్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేయాలి, పర్సన్ టు పర్సనా లేదా మీరు ఏదైనా మర్చెంట్కి పంపించాలనుకొని వేరే ఎవరికైనా మర్చెంట్కి పంపించినా కూడా కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. మనం జనరల్ కేసు పర్సన్ టు పర్సన్ తీసుకుందాం. ఇక్కడ ఇచ్చిన ఇష్యూలో మీది మీరు ఏదైనా ఇష్యూ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను ఇన్కరెక్ట్లీ ట్రాన్స్ఫర్డ్ టు అనదర్ అకౌంట్, అంటే తప్పుగా మనం వేరే వాళ్ళకి మనీ పంపించినప్పుడు ఈ కేసు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కమెంట్స్ యాడ్ చేసుకోవాలి, మీరు ఎవరికి పంపించబోయి ఎవరికి పంపించారని ఒక కమెంట్స్ యాడ్ చేయండి. అలాగే మీరు మనీ పంపించినప్పుడు వచ్చిన ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది కదా, ఆ ట్రాన్సాక్షన్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ నుంచి అయితే పంపించారో ఆ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ప్రజెంట్ ఏదో ఒక బ్యాంక్ సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే మీ యూపీఐ ఐడి విర్చువల్ పేమెంట్ అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంత అమౌంట్ పంపించారో ఆ అమౌంట్ కూడా ఎంటర్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఎప్పుడు ఆ ట్రాన్సాక్షన్ జరిగింది ఆ డేట్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే మీ ఈమెయిల్ ఐడి కూడా ఇప్పుడు ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అది కూడా ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఆ ట్రాన్సాక్షన్ జరిగిన బ్యాంక్ స్టేట్మెంట్ కానీ లేదా స్క్రీన్షాట్ కానీ గూగుల్ పే ఆర్ ఫోన్పే ద్వారా మీరు ఆ ట్రాన్సాక్షన్ చేసి ఉంటే ఆ ట్రాన్సాక్షన్ యొక్క స్క్రీన్షాట్ కానీ ఇక్కడ అటాచ్ చేయండి. ఇక్కడ అటాచ్ చేసి మీరు సబ్మిట్ చేయాలి. ఇలా కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత మీకు ఒక ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది, ఆ ఐడిని జాగ్రత్తగా ఉంచుకోండి. ఇప్పుడు మీరు కంప్లైంట్ చేసిన తర్వాత ఈ ఎన్పిసిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరికైతే మనీ వెళ్ళిందో వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసి ఒక ఎంక్వైరీ చేస్తారు. ఒకవేళ అవతల పర్సన్ కూడా ఈ ట్రాన్సాక్షన్ తప్పుగా వచ్చిందని యాక్సెప్ట్ చేసి 100% రివర్సల్కి యాక్సెప్ట్ చేస్తేనే మీ మనీ మీకు తిరిగి వస్తుందన్నమాట. ఈ విధంగా మనం తప్పుగా చేసిన యూపీఐ ట్రాన్సాక్షన్ గురించి ఆన్లైన్లో కంప్లైంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.